కావేరి విజయనగరంలో ఉండేది. తనకి పొలవన్న పేరు మీద రాళ్లతో నిండిన కాస్త భూమి ఉండేది. పాపం తను పంట పండించాలని రాత్రనక పగలనక కష్టపడేది. ఆమె భర్త బ్రిడ్జ్, అతను సోమరిపోతులకే రాజని చెప్పచ్చు. ఎవరయ్యా బాబు వచ్చి నిదానంగా నోట్లో పెట్టారు? నిద్దర్లో గుర్రం తోలింది చాలు, వచ్చి నాకు ఈ పనుల్లో సాయం చేయొచ్చు కదండి. చేద్దాంలే నిదానంగా. కావేరికి అదృష్టవశాత్తు మామిడి పండు దొరికింది, కానీ తన కష్టానికి ఫలితం ఇంకా దక్కలేదు. ఒకరోజు కావేరి ఎప్పట్లాగే ఆ రోజు కూడా తన పొలంలో పనిచేస్తూ ఉంది. అప్పుడు చెల్లి, ఇంత ప్రదేశంలో నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు? దీన్ని అమ్మేయచ్చు కదా. చూడు, నేనే నీకు ఇంతగాను 1000 కాసులు ఇచ్చేస్తాను. తక్కువగా ఉన్నాయా? సరే, అయితే 1500 కాసులు తీసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది, లేకపోతే ఈ పొలాన్ని ఎవరొచ్చుకుంటారు? కావేరి అనుమానం నిజమే. చంపకొక దొంగ అతను కావేరి పొలం నుంచి గుడి వరకు సొరంగం తవ్వి నగలను దొంగిలించాలని చూశాడు. కావేరికి ఒక ఆలోచన తట్టింది. తనేమందంటే, అన్నయ్య, మాకీ పొలం చాలా ముఖ్యం, ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తుగా మాతో ఉంది. ఒక రహస్యమైన విషయం, వాళ్ళు నిధిని మొత్తం దీని కిందే పూడ్చిపెట్టారు. అవును, మా ఆయన దగ్గర దాని చిత్రపటం కూడా ఉంది. అలా చూడండి, ఆయన అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే నువ్వు బయరు కోసం కాదు, లోపల ఉన్న నిధి కోసం తవ్వుతున్నావు. అవునండి, నిధి కోసమే తవ్వుతున్నాను, కానీ ఇది చాలా రహస్యమైన విషయం. నేను ఎవరితోనూ చెప్పను చెల్లాయ్. నేను గుళ్ళో ఉన్న నగల్ని మాత్రమే దొంగిలించడానికి వచ్చాను, కానీ ఇక్కడేమో నా చెల్లి పెద్ద నిధి గురించి నాకు చెప్పేసింది. ఇప్పుడు నిధిని వెతుకుతాను. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదే. ఇక్కడ కూడా లేదు. మొత్తం భూమిని తవ్వేశాను, కానీ ఇక్కడేమీ లేదు. ఏ పనైతే కావేరి ఇన్నాళ్ళు చేయలేకపోయిందో తన తెలివితేటలతో ఆ దొంగ చేత ఒక్క రాత్రిలో చేయించింది. ఇదెలా జరిగింది? కొన్ని రోజుల తర్వాత బంజరు పొలంలో పంట సాగు మొదలయ్యింది. మొదటి పంటతో వచ్చిన లాభంతో కావేరి ఒక చీర కొనుక్కుంది. ఆ తర్వాత జుంకాలు, ఇంకా బ్రిడ్జ్ కోసం ఒక మెత్తటి మంచం. ఇంట్లో చాలా వరకు కొత్తవి వచ్చాయి, కాకపోతే ఇల్లు మాత్రం పాతది. ఓహో, ఈ ఇల్లుని బాగు చెయ్యాలి. అర్రరే, ఇలా నిద్రలో గొరక వదలడం మానేసి ఈ ఇంటి గురించి కాస్త ఆలోచించండి. ఈ ఇల్లు అక్కడక్కడనే విరిగిపోతుంది. ఆలోచిస్తాను, నిదానంగా. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. చంపక్ మళ్లీ విజయనగరానికి వచ్చాడు. అతను కావేరిని కొత్త చీరలో ఇంకా నగలతో చూశాక పొలంలో దాచిపెట్టిన నిధి కావేరికి దొరికిందని అతను తప్పుగా ఊహించుకున్నాడు. అంతే, ఆ తర్వాత ఎవరయ్యా నువ్వు?
నేనొక బాటసారిని, రాత్రి పడుకోవడానికి స్థలం కావాలి. ఉదయం తెల్లారగానే వెళ్ళిపోతాను. అతను మారువేషంలో ఆ ఇంటికి వచ్చాడు. కాని కావేరీ దృష్టిలోంచి తప్పించుకోలేకపోయాడు. అతని చేతికున్న ఉంగరాన్ని చూసి అతన్ని గుర్తించింది. దొంగ తెలివైన వాడైతే కావేరి అంతకంటే తెలివైనది. ఇలా చూడండి, ఈరోజు రాత్రి మా పిన్నింటికి వెళ్ళాలి కదా. పాపం అండి ఆవిడ, ఇంట్లో ఒంటరిగానే ఉందంట. అర్థమైంది. మీకు మీ డబ్బు మీద భయంగా ఉంది కదా, కానీ మీరెందుకు దిగులు పడకండి. నేను ఇంటి గోడ లోపల దాన్ని దాచిపెట్టాను. అది నాకు తప్ప ఇంకెవ్వరికీ దొరకదు. మీరు అస్సలు బాధపడకండి. పదండి పదండి, సమయాన్ని వృధా చేయకుండా బయలుదేరుదాం. అన్నయ్య, కాస్త మా ఇల్లును చూసుకోండి. మేం ఉదయం త్వరగానే వచ్చేస్తాం. అలాగే చెల్లి. కావేరీ బ్రిడ్జ్ వెళ్ళగానే దొంగ తన పని మొదలుపెట్టాడు. పాపం రాత్రంతా గోడల్ని పగలగొడుతూ ఉన్నాడు. ఆభరణాలు నగలు దొరుకుతాయని. కాని అతనికేం దొరికాయంటే ఎలుకలు. కొన్ని చోట్ల చీమలు. చివరికి కన్నీళ్లు కార్చాడు. మన ఇల్లు నా ఇంటిని పగలగొట్టేశారు. ఇక నేను ఎలా ప్రశాంతంగా ఉండను? ఈ ఇల్లు ఆల్రెడీ శిథిలం అయిపోతుంది. ఎన్ని రోజులని మనం ఇక్కడే ఉండేది? కొత్తిల్లు కట్టడానికి ఎలాగో మనం పడగొట్టి తీరాలి కదండి. వెరగొట్టడానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు సంతోషపడాలి, ఎందుకంటే దొంగడు ఖర్చే లేకుండా మన పని పూర్తి చేస్తాడు. ఇంకా ఈ విధంగా ఈసారి కూడా కావేరి దొంగని మోసం చేసి తన పని చేయించుకుంది. కావేరి కొత్త ఇల్లు తయారైంది. ఆ దొంగ కూడా కావేరి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడు. కానీ ఈసారి కాస్త విభిన్నంగా. గాజులు తీసుకోండి, అద్దాలు తీసుకోండి, రంగురంగులవే, చాలా చవక తీసుకోండి. ఈయన ఖచ్చితంగా అదే అన్నయ్యే. ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి నిరంతరంగా తరివేయాలి. మీరు అలా చూస్తూనే ఉంటారా లేదంటే ఏదైనా కొట్టారా? అది నాకు కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఒక నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇక నుంచి నీ మాట నమ్మను, ఉండు, నీ కథ తెలుస్తాను. అరే డబ్బులు నేను ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ కూడా లేదే. ఓ, నా బంగారు చెల్లి దొంగలకు భయపడిపోయి కాసుని చెట్టు త్వరలో దాచావా? ఓహో, ఇప్పుడు నేనేం చేయను? ఈ డబ్బులు ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. అన్నయ్య, నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర గాజులు కొనుక్కుంటాను. ఆ తర్వాత ఎందుకు చెల్లి? ఇదిగో ఈ మొత్తం కొట్టుని నువ్వే తీసేసుకో. కావేరి, నీ దగ్గర గాజులు మొత్తం ఇచ్చేసి వాడెక్కడికి వెళ్తున్నాడు? చెట్లలో డబ్బుని వెతకడానికి. వీడు ఆ దొంగడేనండి. ఈసారి వేరే ఒక ఏర్పాటు చేశాను. వాడు అసలు తిరిగి రానే రాడు. వాడికి కూడా వయసు అయిపోతుంది, కాని చెట్టు అలాగే ఉంటుంది. అంటే ఆ దొంగకి డబ్బులు దొరికాయా అమ్మా? ఉంటే కదా దొరకడానికి. ఆ చెట్టు తొర్రలో చీమల పుట్ట ఉంది, ఇంకో దాంట్లో పాము, ఇంకో దాంట్లో కుమ్మరి పురుగు, ఇంకా తేనెటీగలతో కూడిన తేనె పుట్ట. కాపాడండి, కాపాడండి. If you like this video, subscribe to our channel, Murthy Media.